ఇండియన్ వ్యాక్సిన్లు త్వరలోనే ఓపెన్ మార్కెట్లోకి రాబోతున్నాయి సామాన్యులకు ధరలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సిఐఐ భారత్ బయోటెక్ కు చెందిన కోవిషీల్డ్ కోవాక్సిన్ టీకాలు బహిరంగ మార్కెట్లో అమ్ముకునేలా డీసీజీఐ అనుమతులు ఇచ్చింది దేశంలో అభివృద్ధి పరిచిన రానున్నాయి వీటి ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ భావిస్తోంది అందుకనుగుణంగా ఒక్కో డోసు ధరను రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకు పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది దీనికి అదనంగా సర్వీస్ ఛార్జ్ కింద మరో నూట యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవాక్సిన్ డోస్ ధర పన్నెండు వందల రూపాయలు ఉండగా కోవిషీల్డ్ డోస్ ఏడు వందల ఎనభై రూపాయలుగా ఉంది దీనికి నూట యాభై రూపాయల సర్వీస్ ఛార్జ్ అదనం ప్రస్తుతం ఈ రెండు వ్యాక్సిన్లకు దేశంలో అత్యవసర వినియోగ అనుమతులు మాత్రమే ఉన్నాయి అయితే కొన్ని షరతులకు లోబడి కోవిషీల్డ్ కోవాక్సిన్ టీకాలను బహిరంగ విపణిలోకి అనుమతించేందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు చెందిన నిపుణుల కమిటీ జనవరి పంతొమ్మిదిన సిఫార్సు చేసింది తమ టీకాలను బహిరంగ విపణిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనుమతించాల్సిందిగా కోవిషీల్డ్ తయారీదారైన సిఐఐ కోవాక్సిన్ ను అభివృద్ధిపరిచిన భారత్ బయోటెక్ సంస్థలు విడివిడిగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాయి ఈ రెండు సంస్థల నుంచి అందిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన అనంతరం సిడిఎస్ఈఓకు చెందిన నిపుణుల కమిటీ ఈ టీకాలకు బహిరంగ విపణి అనుమతులను జారీ చేయవచ్చని నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి గతేడాది జనవరి మూడున ఈ రెండు టీకాలకు కేంద్రం అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది